నెక్స్ట్ పార్ట్కి మనం వెళ్తే ఈ ఈ పార్ట్ని మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్సెస్ మీరు ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసి చూస్తే ఎవరిని అడిగినా కంప్యూటర్ సైన్సెస్ కావాలి అని కోరుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. అందులో మీరు కూడా ఉండొచ్చు. అది తప్పేం కాకపోయినప్పటికీ కూడా ఒక చిన్న అలార్మింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది అది. ఫ్యూచర్లో సిఎస్సిని తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే, సిఎస్సి చదివిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఏ రకమైన డిమాండ్ వచ్చేస్తుందో, ఆ డిమాండ్కి తగ్గట్టుగా సిఎస్సి చదివిన ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ వస్తాయా లేదా అన్నది ఒక డౌట్ తప్ప, సిఎస్సి చదవడం వల్ల లేకపోతే సిఎస్సిని తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం కానీ లేకపోతే వచ్చేసే గొప్ప ఏంటి ఒక రకమైన బెనిఫిట్ కానీ కనిపించకపోవచ్చు. అయినప్పటికీ కూడా 21లో టోటల్ సిఎస్సి సీట్స్ అవైలబుల్ ఏంటంటే 51,994 ఉన్నాయి. వాటిని ఇప్పుడు మరొక 10% దాకా పెంచుకుని 10,000 దాకా పెంచుకుని 67,906 మనకి అవైలబిలిటీలో కనిపిస్తున్నాయి. ఇక ఇంక్రీజ్డ్ సీట్స్ చూస్తే 15,912. అంచేత ఎవరైతే సిఎస్సిని ఆశిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఆశాజనకంగా సిఎస్సి సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక 2021 అడ్మిషన్ ప్యాటర్న్ని చూస్తే మీరు చాలా మంచిగా ఈ కోర్సెస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ చేరడం జరిగింది. 29.5% అంటే 4.5% 30 members 100 మందికి క్వాలిఫై అయిన 100 మందిలో 30% కంప్యూటర్ సైన్సెస్ని పొందడం జరిగింది. అలాగే తర్వాత ఇమీడియట్గా ఈసీఈ ఇంజనీరింగ్ పొందడం జరిగింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కంప్యూటర్ సైన్సెస్ని ఆశించి సీట్ రాకపోయిన పక్షంలో మీకు మీరు కోల్పోయేది ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మొత్తం స్టాటిస్టిక్స్ని బట్టి ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ని పక్కన పెడితే, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ని పక్కన పెడితే మనకి కంప్యూటర్ సైన్సెస్ రాకపోయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ చదువుకోవడానికి మిగతా బ్రాంచెస్ కంప్యూటర్ సైన్సెస్తో సరిసమానంగా పోటీ పడి వాటి అడ్మిషన్ ప్రోగ్రామ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాయి అనడంలో ఏమాత్రం కంగారు లేదు. ఈ మొదటి 5 branches మన 3 districts ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఈ ముందర స్లైడ్లోకి వెళ్తే సార్, రైట్, అదే స్లైడ్. ఈ మొదటి 5 branches కూడా సాధారణంగా నేను కూడా 25 నుంచి ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టీచింగ్లో ఉన్నాను. చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఒకనొక సందర్భంలో మెకానికల్ ఇంజనీరింగ్ అంటే చక్కగా వెంపర్లాడారు ఆ టైంలో. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే వెంపర్లాడారు. గత 2-3 సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్సెస్ అంటే వెంపర్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ ట్రెండ్ని మనం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించి చూస్తే ఇంజనీరింగ్ చదవడానికి ఆస్కారం లేదేమో అన్న ఫీలింగ్లోకి అయితే మీరు వెళ్ళొద్దు. కంప్యూటర్ సైన్సెస్ రాని పక్షంలో కంప్యూటర్ సైన్సెస్ తానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ పూర్తి స్కోప్ ఉంది. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్కి కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఈ 5-6 branches నుంచి ఆపర్చునిటీస్ కూడా అంతే అందంగా మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మీకు ఐడియా ఉంది. కంప్యూటర్ సైన్సెస్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అనేది ఇంకొక బ్రాంచ్ ఉన్నది. అలాగే సిఎస్సిలో వేరియస్ వర్టికల్స్ వచ్చేసినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మషీన్ లెర్నింగ్ అని, ఇలా డేటా సైన్సెస్ అని, ఇట్లా మీకు చాలా న్యూ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చాయి. అందులో క్రితంసారి మనం పోల్చి చూస్తే చాలా మైన్యూట్ పర్సెంట్, మీరు ఈవెన్ ఈసీఈ EEEE కంటే కూడా చాలా తక్కువ పర్సంటేజెస్ మీరు అబ్జర్వ్ చేసి చూసినప్పుడు కనిపిస్తున్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తే ఈసీఈ EEEE కంటే తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడున్న సీట్స్ నెంబర్ కూడా అంతే తక్కువగా ఉండి ఉంటుంది. అందుకని ఈ పర్సంటేజ్ మనకు కనిపించడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 21తో పోల్చి చూసినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాటి మీదకు పెట్టుకోగలిగితే మీరు కంప్యూటర్ సైన్సెస్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. అలా అని ఈ ఏ బ్రాంచెస్ కూడా మిగతా బ్రాంచెస్ కంటే చాలా గ్రేట్ అని కానీ, లేకపోతే వాటి ద్వారా మీరు చాలా ఉన్నతి సాధిస్తారని కానీ ఎవరు అంత తొందరగా బిలీవ్ చేయొద్దు. అయినప్పటికీ కూడా ఈ కంప్యూటర్ సైన్సెస్ ద్వారా వచ్చే ఆపర్చునిటీస్ని పొందడానికి స్ట్రైట్ అవుట్ కంప్యూటర్ సైన్సెస్ని
పొందే విధానానికి మన దగ్గర అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇలా ఉన్నాయి. ఈ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్తో మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తే ఎంత మంచి ఫ్యాకల్టీ ఆ కాలేజెస్లో ఉన్నది, ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కొత్త కోర్సెస్కి క్రియేట్ చేయగలిగారు అన్న ఒక చిన్న క్వశ్చన్ తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు వచ్చే సీట్కి, సారీ మీకు వచ్చిన ర్యాంక్కి, మీరు క్వాలిఫై అయిన విధానానికి, ఇంజనీరింగ్ చదువుకోవటానికి పూర్తి ఆస్కారం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్తే అసలు ట్రెండ్ అక్రాస్ ఇండియా, ఇండియా మొత్తంలో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఎలా ఉందో ట్రెండ్ చూద్దాం. అక్కడ కూడా కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇట్స్ రిలేటెడ్ బ్రాంచెసే మోర్ దాన్ 9 lakhs మెంబర్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత అబ్జర్వ్ చేసి చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్, ఎందుకనో మన ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఆ ట్రెండ్ని కాస్త మీరు మనం తగ్గించుకున్నామేమో, బట్ ఎనీవే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్ ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీస్తో అటువైపు సాఫ్ట్వేర్కి వెళ్ళడానికి కానీ ఇటువైపు కోర్ ఇంజనీరింగ్కి వెళ్ళడానికి కానీ ఉపయోగపడే అద్భుతమైన కోర్సెస్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు కైండ్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.